హరి ఓం తత్సత్. ఆత్మస్వరూపమైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మనం ఒక మహాజ్ఞాని, మామూలు జ్ఞాని కాదు ఆయన, ఆయన యొక్క జ్ఞానానికి ఎవరు సాటి రారు అటువంటి ఒక జ్ఞానుల్లోనే అగ్రగణ్యుడి గురించి తెలుసుకోబోతున్నాం. ఆయన ఇప్పటి వరకు ఏ హిందూ సాధువు కానీ పండితుడు కానీ యోగి కానీ చేయనటువంటి అద్భుతమైన కార్యాన్ని చేస్తూ ఉన్నారు. అదేంటంటే మన వేదాలలో తప్పులు దొర్లున్నాయంట, అనేక తప్పులు. ఆ తప్పులన్నింటినీ ఆయన సరిచేస్తూ ఉన్నారంట. దానికోసం అమాయక హిందువుల దగ్గర విరాళాలు కూడా దండుతూ ఉన్నారు. ఆ విరాళాలు దండడానికి స్పెషల్గా ఒక టోల్ ఫ్రీ నెంబరు, ఆ కాల్స్ రిసీవ్ చేసుకొని అమాయకమైన హిందువుల దగ్గర డబ్బు గుంజడానికి కొంతమంది కాలర్స్, వాళ్ళకి స్పెషల్ ట్రైనింగు, ఇవన్నీ కూడా సమకూర్చి ఒక పెద్ద సంస్థను నడుపుతూ ఉన్నారు ఆయన మహానుభావులు, ఆయన పెద్దవాళ్ళు. ఇంకా ఆయన గురించి మనం ఏం చెప్తాం, కానీ ఆయన చేస్తున్నది మంచి పనే అండి, 100% మంచి పని. ఇంతవరకు ఎవరు అటువంటి పని చేయలేదు, నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను, అభినందిస్తున్నాను. కానీ నాకు కొన్ని చిన్న సందేహాలు ఉన్నాయి. ఆల్రెడీ నేను ఫోన్ చేశాను, ఫోన్ చేసి ఈ సందేహాలను అడిగితే వాళ్ళు నాకు కొన్ని సమాధానాలు చెప్పారు. ఆ సమాధానాల్లో మళ్ళీ సందేహాలు అడిగితే వాళ్ళు చేతులు ఎత్తేసారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కాలర్స్ని అడిగితే అక్కడ కాల్ సెంటర్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు మీరు వాళ్ళు ఇదే చెప్పారండి నాకు, మీరు మీ బయోగ్రఫీ రాస్తారు, మీ జీవిత చరిత్ర రాసుకుంటారు, అలా రాసుకున్నప్పుడు మీరు రాత ప్రతి మీద ఒక పేపర్ పెన్ పెట్టుకొని రాసుకుంటారు, అవి మళ్ళీ ప్రింటింగ్కి ఇస్తారు, ఆ ప్రింటింగ్కి ఇచ్చినప్పుడు వాళ్ళు కొన్ని తప్పులు కొట్టేస్తారు కదా, అలా కొట్టేసిన తప్పులు మళ్ళీ మీరు చదువుకొని సరి చేసుకుంటారు కదా. అదేవిధంగా వేదాల్లో వేదాలు రాసినప్పుడు అంటే కొన్ని అచ్చు తప్పులు పడ్డాయంట, అలా పడినటువంటి ఆ అచ్చు తప్పుల్ని మన ఈ ఏదో ఏం బ్రహ్మ అండి, చతుర్వేద బ్రహ్మ, ఓ మామూలు బ్రహ్మ కాదు, వేద బ్రహ్మ కాదు, చతుర్వేద బ్రహ్మ ఈ బ్రహ్మగారు, ఆధునిక బ్రహ్మగారు అచ్చు తప్పుల్ని సరిచేస్తున్నారని చెప్పారు. నేనేమడిగానంటే, ఇదే నేను ఆ బ్రహ్మగారిని కూడా అడుగుతూ ఉన్నాను, అంటే మీరంటే జ్ఞానులు, మాకే అందులో సందేహం ఏం లేదు, మాకు చిన్న సందేహం చెప్పండి చాలు. ఇప్పుడు నేను నా జీవిత చరిత్ర రాసుకుంటే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే పక్కన వాళ్ళకి తెలుస్తాయి, నాకు తెలుస్తాయా? దాన్ని సరిచేసే ఆ జ్ఞానం పక్కన వాళ్ళకు ఉండదు, నాకు ఉంటుంది, అది నా జీవిత చరిత్ర, మరి దాన్ని రాసింది నేనే కాబట్టి నాకే ఉంటుంది. అదేవిధంగా సాక్షాత్తు ఆ భగవంతుడి దగ్గర నుంచి, ఆ పరమశివుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ అపౌరుషేయాలు, అంటే అవి ఏమి మనుషులు జీవిత చరిత్ర రాసుకున్నట్టు రాసుకున్నవి కాదు, అంత చిన్న విషయం కూడా తెలియని వీళ్ళు వేదాల్లో ఉండే తప్పులు సరిచేస్తారండ. అపౌరుషేయాలంటే అర్థం తెలియని వీళ్ళు వేదాల్లో ఉన్న అచ్చు తప్పులు సరిచేస్తున్నారు. ఇక్కడే పాయింట్ నెంబర్ 1 చూడండి. తర్వాత ఆ అపౌరుషేయాలైన వేదాల్లో ఏదైనా తప్పులు నిజంగానే ఉంటే, లేవు ఉంటే, అది ఆ వేదాలు మనకి అందించిన మహర్షులకే తెలుసుండాలి, లేదంటే ఆ మహర్షులకే వేద జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మదేవుడికి తెలుసుండాలి, లేదంటే ఆ శివభగవానుడికి తెలుసుండాలి. వాళ్ళందరికీ తెలియకుండా ఈ చతుర్వేద బ్రహ్మకి ఎలా తెలిసిందో నాకైతే అర్థం కావడం లేదు. ఈయన ఎవరు భక్తుడండి? సాయిబాబా భక్తుడు. సాయిబాబాకి ఖురాన్ తప్ప ఇంకేమీ తెలియదు. అటువంటి సాయిబాబా అనుగ్రహం వలన ఈయన వేదాల్లో ఉండే తప్పుల్ని సరిచేసేటువంటి అంత అద్భుతమైన జ్ఞానాన్ని ఎలా పొందాడండి, ఆయనకే తెలియాలి. అంతకుముందు కాళిదాసు గారు ఉన్నప్పుడు కొంతమంది పండితులందరూ, మహామహా ఉద్దండ పండితులు, సంస్కృత వ్యాకరణ పండితులు, వాళ్ళు వేదాల్లో ఏదో చిన్న తప్పులు ఉన్నాయి, వాటిని మేము సరిచేస్తాము అని చెప్పి అందరూ కూర్చుని సరిచేసేదానికి సిద్ధమయ్యారంట. అప్పుడు ఒక పక్షి వచ్చిందంట, అది అక్కడికి ఆ పక్షి వచ్చి ఆ పక్షి ఏం చెప్పిందంటే, ఏమైందంటే నవనవ అనిందంట. ఎంతసేపు నవనవ అంటుందంటే వీళ్ళు దాన్ని సరిచేసి మళ్ళీ తిరిగి ఆ రాత ప్రతుల్ని సరిచేయబోతూ ఉంటే నవనవ అంటుందంట, నవనవ.
వాళ్ళకేం అర్థం కాలేదు. అక్కడ కాళిదాసు ఉన్నాడు, కాళిదాసు పంచ పంచే అన్నాడంట, నవనవ అనిందంట, మళ్ళీ పంచ పంచే అన్నాడంట. తర్వాత అక్కడి నుంచి తుర్ర నెగిరి వెళ్ళిపోయిందంట. ఏంటండి అసలు ఆ పక్షి ఏమిటి నవనవ అంటే నువ్వు పంచ పంచ అంటే మాకు అర్థం కాలేదంటే, ఏం లేదు ఆ పక్షి వచ్చింది ఇక్కడ వేదాలను సరిచేస్తున్నా, మీకు వ్యాకరణ సూత్రాలు ఎన్ని వ్యాకరణాలు తెలుసు అని అడిగింది. మాకు 5 వ్యాకరణాలు పంచ వ్యాకరణాలు తెలుసు అని చెప్పాము. కానీ ఆ పక్షి వేదాల్లో ఉన్న విషయాన్ని అర్థం చేసుకో అంటే నవ వ్యాకరణాలు కావాలని చెప్పింది, అవి మాకు తెలియదని చెప్పాను అన్నాడు. ఇంకా అప్పుడు వాళ్ళకి విషయం అర్థమైపోయి నవ వ్యాకరణ పండితులకు కానీ ఇందులో ఉండేటువంటి విషయం అర్థం కాదు కాబట్టి ఇంకా మనం ఇందులో తప్పులు ఉన్నాయి అనుకునే భ్రమను వదిలేద్దామని చెప్పి వాళ్ళు దాన్ని మార్చడం, దాంట్లో ఉండే తప్పుని సరిచేయడం అనే ప్రయత్నాన్ని పూర్తిగా మానుకున్నారు. కానీ ఇప్పుడు నేను అదే ప్రశ్న అడుగుతున్నాను, మీకు పాణిని వ్యాకరణం పూర్తిగా వచ్చా? అసలు మీ గురువు ఎవరు? మీకు వేదాలు బోధించింది ఎవరు? మీరు వేదాలు ఎక్కడ నేర్చుకున్నారు? ఏ పండితుడి దగ్గర నేర్చుకున్నారు? మీకు వేదాలలో ఘనాపాఠి అంటారు, అటువంటి ఘనాపాఠి అనే డిగ్రీ మీకు ఎవరు ఇచ్చారు? మీరు కనీసం ఒక్క వేదంలోని సగం మంత్రాలనైనా సగం సూక్తాలనైనా తడబాటు పడకుండా అపస్వరం పలకకుండా మాట్లాడగలరా, చెప్పగలరా? ఏది ఒక సూక్తం మీరు ఒక్క అపస్వరం లేకుండా వేద పండితుల సమక్షంలో వాళ్ళ యొక్క పరీక్షలో నెగ్గగలరా అపస్వరం లేకుండా? మీరు ఉదయం లేస్తే సాయిబాబా సాయిబాబా అంటూ సాయిబాబా భజనలు చేసే మీరు మా వేదాలతో మీకు పని ఏంటండి? మీ శక్తి పాతం చేసుకోండి, ఇంక ఏదో ఒక పాతం చేసుకోండి, అమాయకులైన ఆ మీ భక్తుల దగ్గర మీ ప్రతాపం చూపించుకోండి. దానికి మేమేమి ఎప్పుడు కాదని లేదు కదా. మీకు మేము పవిత్రంగా భావించుకునే ఈ వేదాలని మార్చి రాసే ఈ దురాలోచన ఎందుకు వచ్చింది? అయినా మీకు ప్రామాణికం సచ్చరిత్ర కదా, మీరే ఒకసారి వేదాలంతా కరెక్ట్గా లేవు, పురాణాలు కరెక్ట్గా లేవు, ఇతిహాసాలు లేవు, అసలు హనుమంతుడి గురించి కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు, ఇంకా రాముడు దేవుడే కాదన్నారు, మరి మీకు మా వేదాలతో ఏం పని అండి? మీరు ఆ సాయి సచ్చరిత్ర చదువుకోండి, లేదంటే ఖురాను బైబిల్ కూడా చదువుకోండి, మేము సపోర్ట్ చేస్తాం. మా వేదాలని వదిలేయండి. మీరు ముందు వేదాల సంగతి నాకైతే తెలియదు, కానీ నేను సాయి సచ్చరిత్ర చదివానండి, అందులో ప్రతి పేజీలో ప్రతి లైన్లో అన్ని తప్పులు తడకలు. అసలు ఎలా ఉందంటే అది అదొక పుస్తకమే కాదు, కనీసం చందమామ కథల పుస్తకం కూడా మచ్చి బెటర్. అన్ని తప్పులు ఉన్నాయి దాంట్లో, దాన్ని సవరించడానికి పెద్ద పాండిత్యం కూడా అవసరం లేదు. చందమామ కథలు రాసేవాడికి ఇస్తే దాన్ని కరెక్ట్గా సవరించి కథలన్నీ కూడా బాగా మీనింగ్ఫుల్గా రాస్తాడు. దాన్ని సవరించవచ్చు కదా, మీరు సాయి సచరిత్రని సవరించి దాంట్లో ఉండే తప్పులన్నీ సరిదిద్దవచ్చు కదా. దాన్ని సరిదిద్దిన తర్వాత వేదాల జోలికి వెళ్దాము. తర్వాత ముందు దాన్ని సరిదిద్ది మీ సాయిబాబా గురించి మాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి. మీరు సాయిబాబా దేవుడని ఇంకా శివశక్తి సాయి అని ఇంకా ఏదేదో పెట్టుకుంటున్నారు, శివుడికి శక్తికి సాయికి సంబంధం ఏమిటి చెప్పగలరా? సాయిబాబా గురించి మాకు అనేక ప్రశ్నలు ఉన్నాయి. ముందు సాయిబాబా విషయం తేల్చేద్దాం రండి మీరు, తర్వాత మనం వేదాల జోలికి పోదాం. వేదాల్లో తప్పులు ఉన్నాయని మీరు రుజువు చేయాలి, దాని తర్వాతే వాటిని సవరించాలి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు వేదాల్లో తప్పులు ఉన్నాయి సవరించి కొత్త పుస్తకాలు రాస్తానని చెప్పి రాసి పబ్లిష్ చేసి మీరు మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొస్తే అప్పుడు వాటిని ముస్లింలు ఇంకా క్రైస్తవులు కొనుక్కుంటారు. కొనుక్కొని వాళ్ళు చాచా ఇటు ఇది ఇలా ఉంది ఇలా ఉంది వాళ్ళని విమర్శిస్తూ వీడియోలు చేస్తారు, మమ్మల్ని ప్రశ్నిస్తారు. అప్పుడు మేమేం చేయాలి? ఇదో ఏ మంచి కాషాయ వస్త్రాలు వేసుకొని ఇలాగ ఉన్నారు చూడండి, గొప్ప పండితుడు అంట, ఆయనే దీని గురించి అంతా రాశాడు, మరి ఇది మాకు ప్రామాణికము, ఇది కాదని మీరు ఎలా అంటారు అని వాళ్ళు ప్రశ్నిస్తారు. మీరు ఏదో మీకు తోచింది రాసేస్తారు. వేదాల్లో కూడా సాయిబాబా గురించి చెప్పుంది, సాయి అంటే ఇదని ఏదో కలిపేస్తారు సాయిబాబాని వేదాల్లో.
అలా మీకు ఇష్టం వచ్చింది తో రాసేసి అక్కడ చతుర్వేద బ్రహ్మ ఇదే ప్రామాణికము, ఇందులో తప్పులన్నీ సవరించబడ్డాయని మీరు ఒక స్టాంప్ వేస్తారు. అప్పుడు ఆ అన్య మతస్థులు వేసే ప్రశ్నలకి మేము ఏమని సమాధానం చెప్పుకోవాలి? రేపు ఇంకా ఎంతోమంది పండితులు మీరు రాసిన ఈ వేదాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు కూడా ఏదో దొంగస్వాములాగా అవతారం ఎత్తే అవకాశం ఉంది. అలా ఇప్పుడు మీరు మేము సరి వేదాల్లో తప్పులు ఉన్నాయి సరి చేసామని మీరు చేసే ఈ పనిని చూసి కొంతమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆ రామాయణంలో తప్పులు ఉన్నాయి, మహాభారతంలో తప్పులు ఉన్నాయి అని ప్రతి ఒక్కరూ మా శాస్త్రాల్లో తప్పులు ఉన్నాయి అని సవరించి వాళ్ళకి నచ్చినట్టుగా లేని తప్పుల్ని అందులో పెట్టేసి వాటిని ప్రక్షిప్తాలుగా మార్చేసి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మార్చుకుంటూ పబ్లిష్ చేసుకుంటూ పుస్తకాలు పోతే చివరికి అన్ని శాస్త్రాలు కలుషితమైపోతాయి. ఇప్పటి వరకు ఎటువంటి ప్రక్షిప్తాలు ఎటువంటి తప్పులు లేకుండా ఉన్నటువంటి శాస్త్రాలు మీరు చేసే ఈ ప్రయత్నం వల్ల భవిష్యత్తులో పూర్తిగా కలుషితం అయిపోయే అవకాశం ఉంది. అప్పుడు మేమేం చేయాలి? ఒరిజినల్ పుస్తకాలని ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ అని అసలు మేము ఎలా తెలుసుకోవాలి? అసలు మీకు తప్పులు ఉన్నాయని అనిపించిన తర్వాత ఆ కాశీలోనో ఇంకా చాలామంది వేద పండితులు ఇంకా జీవించున్నారు, ఎంతోమంది మహామహులు, వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళతో ఎప్పుడైనా చర్చించారా నాకు ఇది తప్పుగా తోస్తుంది, మీకు కూడా ఇది తప్పేనా, దీన్ని కరెక్షన్ చేద్దామని వాళ్ళతో చర్చించారా? అలా చర్చించినప్పుడు మీకు ఏకపక్షంగా ఇందులో తప్పులు ఉన్నాయని నిర్ణయించి ఏకపక్షంగా మీకు తోచింది రాసేసి ఇదే అసలు వేదం అని బైండింగ్ కొట్టేసి మంచి పేపర్ మీద ప్రింట్ చేసి మార్కెట్లోకి వదిలేస్తే రేపు హిందూ ధర్మం ఏమైపోవాలి చెప్పండి? మాకు సమాధానం చెప్పండి. మీరు గనక ఈ ప్రయత్నాన్ని ఆపకపోతే ఇలా వేదాల్లో తప్పులు ఉన్నాయని నిరూపించకుండా మీకు ఇష్టం వచ్చినట్టు వేదాలని వక్రీకరిస్తూ చేస్తే మేము ఇంకా మీరు చేసే ప్రతి పనిని కూడా అందులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపిస్తూ ఇంకా అనేక వీడియోలు చేసి ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తాం మేము. మీరు ఖచ్చితంగా దీనికి రెస్పాండ్ అయ్యి మీరు సమాధానం చెప్పుకోవాలి. వేదాల్లో తప్పులు ఉన్నాయి అన్నప్పుడు తప్పులు నిరూపించాలి. ఇప్పుడు గోపి గారు ఇంకా ఎంతోమంది క్రైస్తవుల్ని బైబిల్లో ఉండేటువంటి లోపాల గురించి ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడమే కాదు లోపాలు ఉన్నాయని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అటు క్రైస్తవ పాస్టర్లు వచ్చి అందులో లోపాలు లేవన్నారు. వీళ్ళు ఉన్నాయని చెప్పిన మాటని వాళ్ళు రుజువు చేసుకుంటూ డిబేట్లో కూర్చొని రుజువు చేసుకుంటున్నారు. మీరు కూడా ఒక డిబేట్ పెట్టండి. మేము రావాల్సిన అవసరం లేదు. వేద పండితుల్ని పిలవండి, డిబేట్ పెట్టి నిరూపించండి వేదాల తప్పులు అని, తర్వాత సవరించండి. మేము ఒప్పుకుంటాం. ఏకపక్షంగా మీకు నచ్చినట్టు చేసుకుంటూ ఏదో మీ దగ్గరకు వచ్చినటువంటి శాస్త్ర పరిజ్ఞానం లేని అమాయక హిందువులు డబ్బులు తీసుకొని మీ పబ్బం గడుపుకొని మీ యొక్క సంస్థని వృద్ధి చేసుకోవడానికి ఇటువంటి పనులు చేయడం అనేది చాలా తప్పు. ఇప్పటికైనా మీరు నిజ నిజాలు తెలుసుకొని ఆ సాయి సచిత్ర వరకు పరిమితం అయిపోండి. దాంట్లో ఉండే తప్పుల్ని సరి చేసుకుంటారో లేదా ఇంకేం చేసుకుంటారో మాకు అవసరం లేదు. మా గ్రంథాల జోలికి రావద్దు దయచేసి. హరి ఓం తత్సత్.